వెల్కమ్ టు మేఘనాస్ కిచెన్ నేను మీకు క్లారా జ్యోతుల ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి బెండకాయ పులుసుతో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా బెండకాయలతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అలాగే బెండకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇన్ని వెరైటీస్ చేసుకునేటువంటి బెండకాయల పులుసు ఎలా చేయాలో ఏంటో ఈరోజు మనం చూద్దాము ఈ బెండకాయలు జిగురుగా ఉంటాయి బట్ చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయలకు ఉన్న లక్షణం జిగురు ఆ జిగురే ఈ టేస్ట్ ఉంటుంది బెండకాయలతో సో ఎలా చేయాలో ఏంటో చూద్దాము ఒకసారి బెండకాయలు పులుసు చేసేటప్పుడు మనం మరీ చిన్న సైజు కాకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోవాలి అటు చిన్నదివి కాకుండా పెద్దవి కాకుండా మీడియంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ పులుసు చేయటానికి కంపల్సరీగా చింతపండు పులుసు కావాలి పులుసు కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాము హాఫ్ కేజీ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నామండి చింతపండు పులుసు కూడా ఒక గిన్నెలో తీసి పెట్టాము పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాము అలాగే ఆనియన్ ఒక ఆనియన్ కూడా సన్నగా తరిగి పెట్టాము కరివేపాకు కొత్తిమీర వీటిని మనం ముందు పోపు పెట్టుకుందాము టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి పోపు దినుసులన్నీ వేసేసుకున్నాము అందులో జీలకర్ర పచ్చనపప్పు అలాగే మిరపకాయలు కూడా వేసేసుకున్నాము ఇవన్నీ కొంచెం బ్రౌన్గా వచ్చి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసాము ఈ ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుకుందామండి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టినవి కూడా వేసేసాము తర్వాత ఉన్న కరివేపాకు కూడా వేసేసాము ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించేసుకున్న తర్వాత బెండకాయలు వేసేసుకోవచ్చు బెండకాయలు వేసుకున్న పోపులు అంతా బాగా తిప్పుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి తర్వాతే పులుసు పోసుకోవాలన్నమాట సాల్ట్ ఒక స్పూన్ వేసాము అలాగే ఒక అర స్పూన్ పసుపు దాంతోపాటు కారం కూడా సరిపోయినంత కారం వేసేసాము ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసామండి ఫస్ట్ వాటర్తో ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఈ పులుసు చింతపండు పులుసు తీసి పెట్టాం కదా ఆ పులుసు వేసేసుకోవచ్చు ఈ పులుసుతో బాగా ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మొక్కలకు పులుసు బాగా పడుతుందండి సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయిందండి ఇది ఒక ఉన్న కరివేపాకు కూడా వేసేసాము కొత్తిమీర కూడా చాలా త్వరగా అయిపోతుందండి ఎక్కువ ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనం పో పెట్టినంతసేపే అని అనిపిస్తుంది అంత టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట ఈ కూర పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది కొంచెం కావాలనుకుంటే బెల్లం కూడా వేస్తారు బెల్లం లేకపోతే ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేస్తారు కొంచెం తీపిదనం కోసం బట్ మేమైతే లేదు మీకు కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు బెండకాయ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంది ఈజీగా అయిపోతుంది క్విక్ రెసిపీలో ఇది కూడా ఒకటండి చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ట్రై చేస్తారనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లుని యాక్టివేట్ చేస్తే నేను నోట్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్